ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరీ సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం సుకుడి తయారు చేస్తాము. ఇది గుజరాతీ స్పెషల్ స్వీటు, గోధుమ పిండితో బర్ఫీ స్వీటు. దీనికి కావలసినవి 3/4 కప్పు నెయ్యి, 1.5 కప్పు గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ పౌడర్ చేసి తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడి, 1/2 టీ స్పూన్ బాదం గమ్, 3 టీ స్పూన్లు బెల్లము, 1 కప్పు ఇప్పుడు 1 ప్యాన్లో బాదం గమ్ముని వేయాలి. దీని కొద్దిగా నెయ్యి వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా ఇది డబల్ అవుతుంది. చూడండి, ఇలా క్రిస్పీగా అవుతుంది. దీన్ని 1 కప్పులో తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నెయ్యిని వేయాలి, గోధుమ పిండిని కూడా వేయాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా మిక్స్ చేసుకోవాలి. చెయ్యిని వదలకుండా బాగా కలిపెడుతూనే మిక్స్ చేయాలి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ చేయాలి. నెయ్యి పూర్తిగా వదిలేంత వరకు ఇలా కలిపెడుతూనే ఉండాలి. ఫ్రై అవుతూ నెయ్యిని వదులుతుంది, నెయ్యి వదులుతూ ఉంది. చూడండి ఎంత బాగా అవుతుంది. ఇప్పుడు ఈ కండిషన్లో బాదం కలర్ వచ్చిన తర్వాత బెల్లాన్ని వేసుకోవాలి. ఈ వేడిలోనే బెల్లం పూర్తిగా కరిగిపోతుంది. బాదం గమ్ముని మనం ఫ్రై చేసినాం కదా, దాన్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. యాలక్కుల పొడి కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పొడి చేసినాం కదా, దాన్ని కూడా ఇందులోనే వేయాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బర్ఫీ చేసేటువంటి ట్రే తీసుకొని దానికి గ్రీస్ చేసి ఆయిల్తో దాంట్లోనికి వేసుకోవాలి. చూస్తూ ఉంటే ఇది పొడి పొడిగా ఉంది, కానీ దీన్ని బాగా జమ అవుతుంది, సెట్ అయిపోతుంది. మనం ఇలా ఇలా సెట్ చేసుకోవాలి. 1 కటోరీతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, చల్లారిపోయింది. దీన్ని కట్ చేస్తూ ఉన్నాం. మనకి ఎంత సైజులో కావాలో ఆ సైజులో పీసెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా పీసెస్గా చేసుకోవాలి. గున్పాపడి తయారైంది. సుకుడి అంటారు దీన్ని. రెడీ, గుజరాతీ స్పెషల్ స్వీటు సుకుడి రెడీ.